ఆల్రెడీ వెల్ అయిపోయినాయి, పైపుల తయారీ నడుస్తూ ఉంది. 6 నెలల్లో ముక్త్యాల మేజర్ నీళ్లు, జానపాడు లిఫ్ట్లు, లైనింగ్లు చేపించే బాధ్యత నాదని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రజలకి హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ మీద, మా మీద, ఎమ్మెల్యేగా సైదన్న మీద ఒక నమ్మకం ఏర్పడ్డది. ఎందుకంటే చెప్పిండు అంటే సైదిరెడ్డి చేస్తాడనే నమ్మకం. దానికి తగ్గట్టు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం, ఇండ్లకు కూడా శాంక్షన్ చేయించినాం. ఎవరైతే రోడ్ల మీద ఇల్లులు కోల్పోయినరో, ఎన్ఎస్పి కాలువల మీద ఇల్లు కోల్పోయినరో, వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో 6 నెలలలోపు 100కి 100% ఇళ్లలోకి పంపించేటట్టు చేస్తాం. ఎందుకంటే మనల్ని ఎన్నుకుంది వాళ్ళందరినీ బడుగు బలహీన వర్గాలను బాగు చేయడానికి, వాళ్ళతో పాటు పనిచేయటానికి. అదేవిధంగా మనం తెచ్చిన ఫండ్స్, మనం చూసిన అభివృద్ధి, ఈరోజు ప్రతి గ్రామం, ప్రతి తాండా, ప్రతి మున్సిపాలిటీ చూస్తూ ఉన్నాయి. హుజూర్నగర్లో మార్పు కనపడ్డట్టు చేసినాం. ఈ మార్పుని ఇంకా కూడా హుజూర్నగర్ ఒక బెస్ట్ కాన్స్టిట్యున్సీగా ఇందాక తీసుకుపోతాం. ఇవన్నీ కూడా ఒక్క పిలుపుతోటే ముఖ్యమంత్రి గారు వస్తుండ్రు అని వేలాదిగా, లక్షలాదిగా బేసిక్గా వచ్చి హుజూర్నగర్లో జనమే పట్టే పరిస్థితిలో లేదనేటట్టు మొత్తం హుజూర్నగర్ని గులాబీమయం చేసిండ్రు మొత్తం. దీంతో అర్థమవుతూ ఉంది జనాలలో ఉన్న ఆకాంక్ష, జనాలలో ఉన్న ప్రేమ. ప్రజలు ఏ పార్టీ అయితే ఈ రాష్ట్రానికి కరెక్టు, ఏ పార్టీ అయితేనే తెలంగాణకి సురక్ష అని భావిస్తున్నారో నిన్న మీటింగ్ ద్వారా అర్థమైంది. ఇంత ఎవరు అనుకోలే, అంటే మీటింగ్ అనేది ఇంత పెద్దగా అవుతుంది, ఇంతమంది వస్తారని. దానికి మీరందరూ సాక్ష్యం. నిన్నటిదాకా ఎవరో ఏదో మాట్లాడుతూ ఉండే, అటు ఇటు వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడి జనం నిన్న జనాన్ని చూసినాక మాటలు రాని పరిస్థితికి అయిపోయింది. జనాలకు కూడా రాక రాక మా లోకల్ అభ్యర్థి, మా ఊడు, మా సైదన్న వచ్చిండు. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఖచ్చితంగా తనెంటుండాలా. ఎప్పుడు కూడా స్థానికుడు ఇక్కడ రాలేదు, ఈరోజు వచ్చి నిలబడ్డాడు. మనమే భారీ మెజార్టీతో నిచ్చినాం, మళ్ళీ అదే మెజార్టీతో గెలిపించాలనే ఆశ ఈరోజు హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరి మీద ఉందని నేను అర్థమవుతా ఉంది. ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు సాగర్ కెనాల్కి నీళ్ళు ఇస్తానన్న, ఇండస్ట్రియల్ పార్కు పెడదామన్నా, యూత్ కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, యునిక్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడదామన్నా అడిగినవన్నీ కూడా కాదనకుండా. ఎందుకంటే మనందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారు కృతజ్ఞత సభలో ఏదైతే చెప్పిండో, చెప్పిన ప్రతి అంశాన్ని చేసిన ఒక కృతజ్ఞత సభే కాదు. ముఖ్యమంత్రి గారు ఏదన్నా మాట అన్నాడు అంటే అది శాసనం అయిపోయింది. 200 పెన్షన్ 1000 చేద్దామన్నా, 1000ని 2000 చేస్తామన్నా, 2000ని 3000 చేస్తున్నామన్నా, గృహలక్ష్మి 3000 ఇస్తామన్నా, ప్రతి రేషన్ కార్డుదారుడికి సన్నబియ్యం ఇస్తామన్నా, రేషన్ కార్డున్న 96 లక్షల కుటుంబాలకి జీవిత బీమా సౌకర్యం కల్పిస్తున్నామన్నా, 400కి సిలిండర్ ఇస్తున్నామన్నా. ఈరోజు మేనిఫెస్టో చూసినాక ఈరోజు కొంతమంది వచ్చి కలిసి నన్ను అంటారు ఇది అచ్చంగా బడుగు బలహీన వర్గాల మేనిఫెస్టో, ప్లస్ ఎవరిని నమ్మినా మేము కేసీఆర్ని నమ్ముతాం. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు అసలు రైతు బందే దండగా, ట్యాక్స్ పేయర్స్ మనీ దండగా చేస్తున్నాడు కేసీఆర్ అని చెప్తా ఉన్నాడు. ఇట్లా ఒక ఆయన ఇట్లా చెప్తాడు, ఇంకొక ఆయన 10,000ని 15,000 చేస్తాం రైతు బంద్ అంటాడు. మరి ఎవరిని నమ్మాలా? పూటకు ఒక ఏమంటారు కాన్స్టిట్యున్సీకి ఒక ముఖ్యమంత్రిని ఉన్నాడు, తలా ఒక రకంగా మాట్లాడతాడు, ఇంకో ముఖ్యమంత్రి అభ్యర్థి 3 గంటలు కరెంటు చాలంటాడు. ప్రజెంట్ ఆల్రెడీ ఉన్న ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరైతే ఆల్రెడీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పనిచేస్తున్న డీకే శివకుమార్ లాంటి వాళ్ళు వచ్చేమో, రండి మీకు చూపిస్తా 5 గంటల కరెంట్ ఇస్తున్నాం మేము ఇవాళ కర్ణాటకలో అని అంటాడు. 5 గంటల కరెంటు ఇచ్చేవాడు నమ్మాలనా, 24 గంటల కరెంట్ ఇచ్చేవాడు నమ్మాలనా, రైతు బంధుయే దండగనేటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి నమ్మాలనా, రైతులకి శ్రీరామరక్ష రైతు బంధని చెప్పే మమ్మల్ని నమ్మాలా? కాబట్టి ఇవన్నీ కూడా మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకుపోతా ఉన్నా. దాంతోపాటు నిన్నగాక మొన్న జరిగిన మనం అది కాకుండా మనం ఇప్పటిదాకా లిఫ్ట్ల మీదనే ఆధారపడిను, అంటే ఈవెందో మనం కృష్ణానది పరివాహక, నిన్న ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న కృష్ణను చూసుకుంటూ సంవత్సరాలు గడిపిన ఏ ఒక నందికొండ అనేది 20 కిలోమీటర్ల పైన గడితే మనం అందరం కూడా సస్యశ్యామలం అయిదాం. ఈరోజు మా మండలాలు మఠంపేలి మండలం కానీ, మేళ్ళచెరువు కానీ, చింతలపాలెం కానీ, పాలకీడు కానీ ఆ చివరి భూములకి టేలాండ్స్ అని పేరు పెట్టి నీళ్లు రాకుండా
నందికొండని కిందికి జరిపి ఆంధ్రాకి పెట్టినప్పుడు ఈ కాంగ్రెస్ ఏం చేయకుండా ఒత్తాసు పలికిందని నిన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాన్ని పోగొట్టడానికి సాగర్లో నీళ్లు లేకపోయినా పులిచింతల్లో నీళ్లుంటే పులిచింతల బ్యాక్ వాటర్ నుంచి చేసేటట్టు ముక్త్యాల మేజర్ మీద లిఫ్ట్ కానీ జానపాడు లిఫ్ట్ కానీ మొత్తం సాగర్ గట్టె కాంచి కాలువలకి అయిన లైనింగ్ కానీ ఈరోజు 2000 కోట్లతో శాంక్షన్ చేయించిన టెండర్ అయింది, వర్కులు నడుస్తూ ఉన్నాయి. మీకు పోయినసారే చెప్పిన ఈరోజు అవన్నీ కూడా సాధ్యమే కావాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిందే. 6 నెలల్లో లిఫ్ట్లో నీళ్లు పోపించి చూపిస్తారని మీ అందరికి తెలియజేస్తా ఉన్నా, అది ప్రజలు కూడా నమ్ముతా ఉన్నారు. ఎందుకు మంచి చేసినారు, ఎవరైతే పరిపాలించారు, ఎవరు మీ దగ్గరకు ఉన్నారు, ఎవరు మీ కష్టాల్లో నష్టాల్లో సంతోషాల్లో సుఖాల్లో మీ దగ్గరకు ఉన్నారు వాళ్ళందరినీ చూసి ఓటేయండి. అంతేగాని రకరకాల మాటలు చెప్పేటోళ్ళు, 5 సంవత్సరాలకు ఒకసారి కనపట్టేవాళ్ళు, ఎప్పుడు పారాషూట్లు వేసుకొని దిగినట్టు టైంకి దిగటం, అబద్ధాలు చెప్పటం, మొన్న చూసిన కాంగ్రెస్ మేనిఫెస్టో టైపు, 5000 అయితే 10000, 10000 అయితే 15000, 15000 అయితే 20000 అని తప్ప జనాలని మాట్లాడేటోళ్ళు కాదు వాళ్ళు. జనం మధ్యలో ఉండేటోళ్ళు, జనంతో ఉండేటోడు ఈరోజు ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రమే. కాబట్టి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకొని మీ మంచి ఆలోచన, నిన్ననే చెప్పారు కేసీఆర్ గారు, ఓట్లు రాగానే గాబరా గాబరా కాకండి, ఓట్లు వేసే ముందు ఆలోచించండి, ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలని మీ అందరినీ కోరుతా ఉన్నా. జై తెలంగాణ. ఏదైతే నిన్న చూసి మొన్న జరిగిందో కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మీద హత్యాయత్నం, రాజకీయాల్లో ఇది మంచిది కాదు, దీన్ని ఖండిస్తూ ఉన్నాం, ఇంకొకసారి ఇట్లాంటివి జరగకుండా చూడాలని, అట్లనే కొంతమంది వ్యక్తుల్ని ప్రేరేపితం చేసేటట్టు వాళ్ళని రెచ్చగొట్టేటట్టు ఈరోజు ఏదైతే సోషల్ మీడియాలో కానీ రకరకాల మీడియంస్లో అంటే జనాలను రెచ్చగొట్టి కొంతమంది అమాయకులను రెచ్చగొట్టి దాడులు జరిగే విధంగా చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ నాయకుల్ని ముఖ్యంగా ఖండిస్తూ ఉన్నా. ఈ కాంగ్రెస్ నాయకులు అంటే ఒకప్పుడు మేము చూసినాం ఎంతసేపటికి దౌర్జన్యాలు, ఇంతకుముందు ఇక్కడ కూడా హుజూర్నగర్లో కూడా పోలీస్ స్టేషన్ల కేసులు దౌర్జన్యాలు తప్ప ఎంతసేపటికి పోలీసులను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేసినారు. పబ్లిక్ క్లబ్బులు నడిపినా, పేకాట క్లబ్బులు నడిపినా, సారాలు నడిపినా, సారా బెల్లాలకు డీలర్షిప్లు తీసుకున్నా, ఇంత చేసినా వీళ్ళందరూ ఇంకా అదే మూసలో ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి, మన భారత రాష్ట్ర సమితి అంటే ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన తీరు, ఎక్కడ కూడా చిన్న గొడవ జరగకుండా, ఎక్కడ కూడా ఆవేశాలకు లోను కాకుండా, గాంధీ మహాత్ముడు తర్వాత అంతటి ఉద్యమాన్ని నడిపిన నాయకుడు ఇలా కేసీఆర్ గారు. ప్రశాంత వాతావరణంలో నడిపి ఈరోజు తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. కాబట్టి ఇప్పటి నుంచన్న బుద్ధి తెచ్చుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి హత్యా రాజకీయాలకి మీరు చేస్తే మాత్రం ఈరోజు ఎవరు కూడా చేతులు ముడుచుకొని కూర్చోరు. ఇట్లాంటి వాటిని ఖండిస్తూ ఉన్నాం, రాజకీయాల్లో ఈ మంచిది కాదని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల్లో అన్నిట్లలో కూడా ఈరోజు విజ్ఞాపన పత్రాలు ఇవ్వటం జరిగింది. పార్టీ శ్రేణులు అందరూ కలిసి ఈరోజు విజ్ఞాపన పత్రాలు అందించారు. కాబట్టి మీ ద్వారా మరొక్కసారి అందరికీ తెలియజేస్తా ఉన్నా, ఈరోజు ఓట్లు వస్తాయి 5 సంవత్సరాలకు ఒక్కసారి. దాంతోపాటు నిన్న విలేకరి మిత్రులకు ఇచ్చిన సహకారానికి పూర్తి ధన్యవాదాలు. పోలీస్ యంత్రాంగానికి ధన్యవాదాలు, ఎందుకంటే అంత పెద్దది 100,000 మంది జనాన్ని కంట్రోల్ చేయటం, ఈరోజు వచ్చిన అన్ని 1000 ట్రాక్టర్లు, అసలు ఇన్ని ట్రాక్టర్లు ఈ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయా అనేటట్టు 1000 ట్రాక్టర్లు, 1000 కొద్ది లక్షల కొద్ది జనం నిన్న హుజూర్నగర్కి చుట్టుముట్టి హుజూర్నగర్ గులాబీమయం చేసి ఈ హుజూర్నగర్ 100కి 100% కేసీఆర్ అడ్డా గులాబీ జెండాకి ఇది బీఆర్ఎస్ పార్టీ అడ్డా అని తెలియజేసినందుకు మా సోదర సోదరీమణులందరికీ, నా హుజూర్నగర్ కుటుంబ సభ్యులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.